అని నాట్ ఓన్లీ అదనే కాదు అక్కడ కొంత మీరు డబ్బు ప్రభావం కూడా ప్రభావితం చేయటం వల్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళని మిస్ మిస్లీడ్ చేశారనేవి కూడా అప్పుడు వచ్చి అది అసలు అది అది ఎలా జరిగింది సార్ మీరు పోనీ అంజు గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారుగా పాత్రికేత్తలు ఓ శివాజీరాజా శ్రీకాంత్ పరసూ వెంకటేశ్వరావు గణాజీ మేము డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకునే కెపాసిటీ మాకుందా పోనీ ఎవరికన్నా డబ్బులు నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడేమో సెల్ ఫోన్లు పనిచేసాము అందరికీ అన్నారు అప్పుడు మా రాజేంద్ర ప్రసాద్ చేతిలో చూస్తే సెల్ ఫోన్ పగిలిపోయింది స్క్రీన్ రాజేంద్ర ప్రసాదే అన్నాడు ఏమని నేను ఇది వేయించుకోవడానికి వేయలేదు నాకు అంటే డబ్బుల గురించి మేము సెల్ ఫోన్లు ఎక్కడ తీసుకొచ్చి ఎవరూ పంచుతావు అని ఇది ఏంటంటే వాళ్ళు ఆ పదవుల్ని అలంకరించడానికి వాళ్ళు ఆ క్షణంలో అబద్ధలాటం అది రాజశేఖర్ గారు స్టేజ్ మీద చెప్పాడు శివాజీ శివాజీరాజుని శ్రీకాంత్ని మేము అబద్ధాలు ఆడి వాళ్ళ మీద నగ్గాం మేము అని అది మాకు రాజశేఖర్ గారు కృష్ణరాజు గారు చిరంజీవి గారు మౌన్ బాబు గారు అందరూ స్టేజ్ మీద ఉండగా డాక్టర్ రాజశేఖర్ మైకులు చెప్పాడు మేము అబద్ధాలు ఆడి ఎలక్షన్లు గెలిచామని ఇంకా అంతకన్నా ఏం కావాలి మాకు నాకు తెలిసి రాజశేఖర్ గారు నా దాంట్లో లేట్ నా కమిటీలో అది ప్యానల్లో లేరు నా ప్యానల్లో లేరు నా ఆపోజిట్ ప్యానల్ అదే అవును కరెక్ట్ నా ఆపోజిట్ ప్యానల్లో ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేసే వ్యక్తి మేము ఈ ఎలక్షన్లో శివాజీరాజా శ్రీకాంత్ చేతుల్లో అబద్ధాలు ఆడి మేము వాళ్ళ మీద గెలిచాం మేము అన్నాడు ఎవరు తలదించుకోవాలి ఆ మాట అన్నందుకు ఎవరైతే అబద్ధాలు ఆడారో వాళ్ళు తలదించుకోవాలి కదా ఇంకొక విషయం నేను లారిటీగా చెప్పనండి ఒక మూవీ ఆర్టిస్టేషన్ పెట్టి పాతికేళ్ళను ఇంకొక పాతికేళ్ళు అయినా నరేష్ కానీ శివాజీ రాజా కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ దాంట్లో యాభై కోట్లో ఉండి వంద కోట్లోండి ఎవడు ఒక్క పైసా కూడా తినలేడు ఎందుకంటే దానికి ఒక ఆడిటర్ ఉంటాడు దానికి ఎంప్లాయీస్ ఉంటారు ఒక వంద రూపాయలు కూడా అక్కడ చెక్కిస్తారు అక్కడ తిని కూడా అక్కడ ప్రెసిడెంట్ ఎత్తుకు ఈ ఎలక్షన్లో బద్దలాడతాలు తప్పితే వంద మంది వచ్చి నరేష్ దాంట్లో పది రూపాయలు తిన్నాడని నేను నమ్మను ఎందుకంటే నాలుగు మీద ఎక్స్పీరియన్స్ ఉంది అవసరం కూడా లేదు ఆయనకి అసలు ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం ఎవరికి చేస్తే ప్రజాసేవ చేయాలి నువ్వు ప్రజాసేవ ఎక్కువ చేసావా తక్కువ చేసావా అన్న పారామీటర్ మీద వెళ్తుంది తప్పితే అక్కడ రండి పోటీకి నువ్వెంత ప్రజాసేవ చేసావు నేనెంత ప్రజాసేవ చేశాను నువ్వేం చేసావు బయట నుంచి అంత తీసుకొచ్చావు నేనెంత తీసుకొచ్చాను నువ్వు రాత్రింబుల ఆఫీస్లో ఉన్నావా నేను ఎన్నిసార్లు టూ ఇయర్స్కి ఆఫీస్కి వచ్చాను అన్నదారి మీద గడవలు నువ్వు ఆడు తినేసాడా వీడి తినేసాడా ఎవడో తింటా అనుకుంటున్నా అంటే కేవలం ఈ పదవి గురించి నేను నేను అబద్ధవాడిన ఆ పదవి కోసమే అబద్ధం అన్న ఆ పదవకొస్తాయి నేను అబద్ధం అట్టడం లేకుండానే నన్ను యునా అన్ని గొడవలు జరిగే దాంట్లో నన్ను యునానిమస్గా నుంచో పెట్టారంటే మరి వాళ్ళు అందరికన్నా నేను గొప్పది ప్రీవియస్ 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 అవునా అంటే ఏంటి ముర్లిమోహన్ గారు లాంటి పెద్దోళ్ళు ఏసు గారు లాంటి పెద్దోళ్ళు అందరూ ఉన్నప్పుడు కూడా అన్ని గొడవలు జరిగినా కూడా నేను యునోల్ గా నిలపించాను అప్పుడు సెక్రటరీగా ఏనే ఉన్నారు నరేష్ గారు ఉన్నారు అవునట్టు అవును కదా మరి మీ ఇద్దరి మధ్య ఎందుకు నరేష్కి నాకు మధ్యన ఎప్పుడూ ప్రాబ్లం లేదు బట్ పక్కన వాళ్ళు ఎవరు నా ప్రాద్భులం ఉన్న ఇప్పుడు నాకు అనిపించింది చెప్పన రేపు గొడవ అవుతుంది అనుకున్నా కూడా ఈ రోజు ఈ రోజు రేపు ఏదో ప్రెస్కి వెళ్తారా మనకు అంతకన్నా లోకు ప్రెస్ ఏదైనా జరిగితే ఎలక్షన్ టైంలో అయితే ఇంకా అసలు మీకు ఖాళీ ఉండదు మాకు ఖాళీ ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి నేను నగ్గినప్పుడు ఎప్పుడు ప్రెస్కి వెళ్ళాను నిజంగా నేను ప్రెస్కి వెళ్ళి ఉంటే నాకు కొన్ని లాభాలు కూడా జరిగాయి మనం అసలు కొన్ని కొన్ని నేర్చుకోవాలి నేర్చుకున్న టైం అయిపోతుంటుంది ఓకే ఇప్పుడు రేపు ఏదో ప్రాబ్లం వస్తుంది తెలియదు నరేష్ నాకు మిత్రులు మద్రాసులో పక్కపక్కనే ఉండదు మంచి ఫ్రెండ్ అంటే అసేషన్లో ఏ గొడవలు దొరికితే వేరే విషయం తను నమ్రత గారితో ఏమని చెప్పాడు సార్ శివాజీ అంత కష్టపడి ప్రెసిడెంట్ లేడు తొరగ చూడలేదు తను చాలా కష్టపడతాడమ్మా నమ్రత గారితో ఓకే మహేష్ బాబు గారి ఇంట్లో ఓకే ఇది మేము ఉండగా ఆ చెప్పిన వ్యక్తి ఆ మన్నాడే మారిపోడిగా అతని మనసులో నా మీద గౌరవం ఉంది నరేష్కి ఓకే ఎంత సిల్లిగా ఉంటాయంటే ఇవి ఇప్పుడు మురళి ఇప్పుడు ఇంతవరకు మూవీ ఆర్టిస్టేషన్లో ఎవరు ఫారెన్ తీసుకెళ్లి ప్రోగ్రామ్స్ ఎవరు చేయాలి ఇక్కడ క్రికెట్లు ఇక్కడిక్కడ పెట్టాము ఆ క్రికెట్లు ఇక్కడ పెట్టినా కూడా జనం చూసే దాంట్లో లేరు పెద్ద పెద్ద నేను సెక్రటరీగా ఉండగా మా మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉండగారు కూడా క్రికెట్ పెట్టాం ఇక్కడ ఇక వచ్చింది అప్పుడే అంతకుముందు మురళీమోహన్ గారు కూడా పెట్టారు ఏ క్రికెట్ మ్యాచ్ పెట్టినా కూడా నన్ను ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టలేదు ఎవడో ఒక వెయ్యి మంది మెంబర్లో ఒకడు అంటాడు అతనికి హక్కు ఉంటుంది కానీ ఫ్రంట్ సీట్లో ఎంతమంది కూర్చోబెడతాం మనకి ఎన్ని సీట్లు ఉంటాయి కదా అలాగే ఒక అమెరికా ఈవెంట్ తీసుకెళ్తుంటే మనం అమెరికా ఈవెంట్ చేస్తున్నందుకు ఇంత అమౌంట్ ఇస్తాడని చెప్పుకుంటాం తప్పితే మనం ఏడు వందల మంది ఎనిమిది వందల మందిని మనం అమెరికా తీసుకెళ్ళగలదా ఓకే పోనీ అంతమంది నాకు కమిటీ మెంబర్ని ఒక ఇరవై ఆరు మందిని కూడా మనం తీసుకెళ్ళగలదామా అది మన చేతిలో ఉండదు కరెక్ట్ కొంతమందిని వాళ్ళు కోరుకుంటారు ఇప్పుడు తానాక అందరిని ఎందుకు పిలవరు మరి వీళ్ళు అడగాలిగా తానాకు మమ్మల్ని ఎందుకు పిలవరు అని అరే బొగడ మొహంగల్ కూచ్చోరంటరా అంటారు ఆడికి ఎవడు ఇష్టమో అన్నీ పిలుస్తారు తానకి అలాగే ఒక ఈవెంట్ ఒప్పుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఎవరు ఇష్టమో వాళ్ళే పిలుస్తారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కొంతమంది మన మనుషులు ఉంటారు నేను ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతాను కొంతమంది మన మనుషులు ఉంటారు వాళ్ళు మనం తీసుకెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఈవెంట్లో టికెట్లు బుక్ చేయించే చోట రిహార్సిల్ చేయించే చోట ఇంకో చోట మన వెనకాల తిరుగు వాళ్ళు ఉంటారు కదా సరే ఈ తీసుకెళ్దాంలే అని తీసుకెళ్ళడం జరుగుతుంది అది ఏ ప్రెసిడెంట్ అయినా ఏ సెక్రటరీ అయినా అది చేసే ఇక్కడ ఏమొస్తుంది సెక్రటరీ తరపున నలుగురు మనుషులు ఉంటారు ప్రెసిడెంట్ తరఫున ఎలా ఉంటారు సెక్రటరీ తరఫున ఎలా ఉంటారు కదా చూసావా వాళ్ళు వెళ్ళారు అమెరికా మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని వీళ్ళు మొదలు పెడతారు వీడు ఇంత కష్టపడ్డాడు డే అండ్ నైట్ అక్కడ డబ్బులు తీసుకొచ్చాడు వీళ్ళు పోని చిరంజీవి గారు దాకా అక్కర్లే ఒక మామూలు వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ ప్రోగ్రామ్ చేయమని ఫోన్ చేయగలరేమో త్యాగరేగా సభలో చేయమని చెప్పండి ఒక ఐదు లక్షల ప్రోగ్రాం అది చేసి మాట్లాడితే గౌరవంగా ఉంటుంది అంతేగాని నరేష్కి నాకు మధ్యలో ఎందుకుంటాయి ఈ మధ్యలోను ఈ పావలా క్యాండిడేట్లు ఉంటారే అమెరికా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి కష్టపడితే ఇంత అమెరికా రిహర్స్ చేయండి స్కిట్లు చేయండి ఇంకోటి చేయండి బోల్లేని స్కోప్స్ ఉంటాయి పైగా వాళ్ళు ఎవరు మన శత్రువులు కాదు ఎవరు వాళ్ళు కష్టపడి ఎగ్జాక్ట్ వాళ్ళని తీసుకెళ్ వీళ్ళని తీసుకెళ్ళొద్దు అని ఏమైనా ఉంటుందా ఉండదుగా ఒకళ్ళిద్దరిని కొంచెం మనం తీసుకెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి అక్కడ తప్పదవి ఎందుకంటే అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కొన్ని పనులు షెడ్ చేయటాలు ఇవి ఉంటాయి కదా కొంతమంది లాస్ట్ మూమెంట్లో తీసుకెళ్ళాల్సి వస్తుంది కొంతమందిని కొంతమంది తీసుకెళ్లేదని మనం ముందే మొహం మార్చుకుని కూర్చుంటారు బాడు చంపుతున్నాడు డబ్బా ఏదో చెంది పదే ఈ కూడా తీసుకెళ్ళండి అన్నట్టుంటాయి అసలు మూడు నెలల ముందు నుంచి అమెరికా వెళ్తున్నామన్నా కానీ రాకుండా అమెరికా నేను తిరిగి వచ్చాక నన్ను తీసుకెళ్ళలేదంటే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ రేపు మళ్ళీ ఈవెంట్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకువెవాల్సిన పనికూడలేదు ఎవడు కష్టపడతాడో వాళ్ళని తీసుకెళ్ళాల్సి వస్తుంది అక్కడ కూడా ఎవడమో వాళ్ళని పిలుస్తారు మరి ఇన్ని తానాలు ఇన్ని జరుగుతాయి మమ్మల్ని అన్నిసారి పిలువరే ఎప్పుడో పదేళ్ళకి ఒకసారి పిలుస్తుంటారు అంతేగా